నర్సాపూర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైస్ మిల్ వ్యాపారి శ్రీధర్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ నాయకులు నన్ను స్మగ్లర్ అని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. నర్సాపూర్లో ఇటీవల జరిగిన బస్ డిపో ప్రారంభోత్సవంలో కళాకారులపై పైసలు వెదజల్లడం తప్ప అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని, బీజేపీ నాయకుల చిల్లర రాజకీయాలు ప్రజలందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. నిన్న నియోజక ఇన్ఛార్జి సింగాయపల్లి గోపి బీజేపీ మరి అకారణంగా నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 56 మిల్లు ఉన్నాయి. ఆ 56 మిల్లల్లో ఈరోజు ఒక 35 మిల్లు కనీసం వాళ్ళు ఈ యాసంగి ధాన్యం అంటే కనీసం దరిదాపులో కూడా రానియకుండా పాపం వాళ్ళందరూ కూడా ఇంటి వద్దనే ఉంటే రైతులకు చూసి నా హృదయం చెల్లించి, ఎందుకంటే యాసంగి వచ్చేసి మరి ఆ ధాన్యం అంతా కూడా 12-13 మేచర్ రావడం మూలంగా అది పూర్తిగా బ్రోకెన్ అయిపోతుంది. మరి ఎందుకంటే వాస్తవాన్ని కూడా చెప్పాలంటే ఈరోజు నన్ను బియ్యం స్మగ్లర్ అని మాట్లాడిండు. ఈ బియ్యం స్మగ్లర్ అని మాట్లాడినందుకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఒక 100 గింటల ధాన్యం పడితే ఈరోజు కనీసము ఒక 30 కిలోల బియ్యం కూడా రావడం లేదు. మరి ఎందుకోసం చెప్తున్నానంటే ఇది అందరికి కూడా మీడియా సోదరులకి అనుకోండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న అధికారులకు అందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే ఇదేదో మాయమాట చెప్పడం కాదు, మభ్యపెట్టడం కాదు. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి మిల్లు నడుస్తుంటే 1150 బస్ ధాన్యం బస్తాలు పడితే 105 గింటల బియ్యం రావడం జరిగింది, నూకలు రావడం జరిగింది. దీన్నంతా కూడా మీరందరూ కూడా దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. మరి ఈ తక్కువ పడ్డ బియ్యం ఏ మిల్లర్ అయినా ఎక్కడి నుంచి తెచ్చిపోస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి నాకు రూపాయి వచ్చినా రాకున్నా రైతుల కోసం నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో, మంత్రి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో అన్ని రైస్ మిల్లు వద్దన్న ధాన్యం ఈ రోజు 3 పంటల నుంచి కూడా ఒక 1.5 ఇయర్ నుంచి కూడా రైతులకు సాక్రిఫై చేస్తుంటే నన్ను బియ్యం స్మగ్లర్ అంటూ ఈ రోజు ఆ రకంగా సంబోధించడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ బహిరంగ సభలో నేను డబ్బులు చల్లడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఈ రోజు కళాకారులను, ఎందుకంటే మరి సాయి చంద్ అనే కళాకారుడు పాట పాడుతుంటే కొన్ని వేల వేల మంది నాట్యం చేస్తున్నారు అక్కడ. ఆ నాట్యం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే కళాకారుల పైన డబ్బులు చల్లడం తప్పేం కాదు, ఎందుకంటే ఆ రకంగా దూషించడం అది చాలా తప్పు. ఆ దాన్ని మరి ఎందుకంటే వాస్తవాన్ని కూడా చెప్పాలంటే మీరు మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఒక మనిషి పైన ఆలోచన చేసి మాట్లాడాలి తప్ప ఒక మనిషి పైన అకారణంగా బియ్యం పగలరు. ఈ రకంగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా ఆ రకంగా డబ్బులు చల్లుతున్నాను రకంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే కళాకారుల పైన చల్లడం ఎక్కడ కూడా తప్పు లేదు. కళాకారులను గౌరవించుకోవడం, ఎందుకంటే అక్కడక్కడ చూస్తుంటాం ఎక్కడైనా సంగీతం పాటలు పాడేటప్పుడు కానీ ఏదైనా మామూలుగా ఎక్కడైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు అరే డబ్బులు వేస్తుంటారు కళాకారుల పైన, దానికి ఏం తప్పు, దానికి ఏముంది తప్పు? ఈరోజు బియ్యం స్మగ్లర్ తెచ్చి డబ్బులు వెదజల్లడం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు సరైన గుణపాఠం రైతులే చెప్తారు ఖచ్చితంగా. నువ్వు ఇక ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు తప్ప నువ్వు ఈ నోటికి ఏదొస్తే ఎంత వస్తే అంత మాట్లాడొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాడు.